హలో అందరికీ, ఇదైతే మాత్రము ఫ్రైడే రోజు మార్నింగ్ తీసినటువంటి వీడియో. థర్స్డే నైట్ అయితే మాత్రము నేనేమి క్లీన్ చేయకుండానే ఎక్కడక్కడే పెట్టేసి అయితే పడుకునేసాను. ఈ ఫ్రైడే అయితే మాకు హాలిడే వచ్చింది, టీచర్స్ మీటింగ్ అని చెప్పేసి అయితే కిడ్స్కి అయితే హాలిడే ఇచ్చారు. ఇంకెందుకులే, మార్నింగ్ కూడా లేయడము అని చెప్పి అయితే నేను కొంచెం లేట్గానే లేచాను. ఇప్పుడు టైం అయితేనేమో 6:45 అయిపోయింది. నైట్ పడుకునే ముందే నేనైతే హెన్నా కూడా కలిపేసి పడుకునేశాను. నేను హాట్ వాటర్ అన్ని తాగేసిన తర్వాత అయితే ఇప్పుడు నేను హెన్నా అయితే మిక్స్ చేసుకొని హెడ్కి అయితే పెట్టేసుకుంటున్నాను. మార్నింగే పెట్టేసుకుంటే నాకు ఇంకా మిగతా వర్క్ చేసుకునేటప్పటికైతే హెన్నా కూడా టైం అయిపోతుంది. మాత్రము 1.5 నుంచి 2 అవర్స్ వరకు అయితే హెన్నా అయితే పెట్టుకుంటాను. నాకు వర్క్ ఉండేదాన్ని బట్టి అయితే కొంచెం ఎక్కువసేపు లేదంటే తక్కువసేపు అయితే పెట్టుకుంటాను. అందరూ అయితే మాత్రము హెన్నా కలిపిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకుంటారు కదా నైట్ అంతా. నేనైతే మాత్రము బయటే ఉంచేస్తాను. మాకు వెదర్ ఎలాగో చల్లగానే ఉంటుంది కాబట్టి బయట పెట్టా కానీ ఒకేలాగుంటుంది. దాంతోపాటు ఎగ్ కూడా ఫ్రిడ్జ్లోనే ఉంటుంది కాబట్టి నైట్ పడుకునే ముందే ఎగ్ను కూడా బయట పెట్టేస్తాను. అప్పుడైతే కూలింగ్ తగ్గిపోతుంది. నేను మార్నింగ్ పెట్టుకున్నా కానీ అంత కూల్గా అనిపించకుండా ఉంటుంది. అందుకని రెండింటినీ అయితే బయటే పెట్టేసుకొని ఉంటాను. హెన్నా పెట్టుకున్న తర్వాత అయితే నేను ఏదో ఒక కవర్ అయితే హెడ్ కట్టేస్తాను. దానివల్ల అయితే ఇంకా కిందంతా ఏం పడకుండా ఉంటుంది. నేను మిగతా పనులన్నీ కూడా నార్మల్గా చేసుకున్నట్టే చేసేసుకోవచ్చు అని చెప్పేసి అయితే నేను మనం వెజిటేబుల్స్ వచ్చినటువంటి కవర్ ఉంటుంది కదా, ఆ కవర్ని అయితే ఒక ఎడ్జి కట్ చేసేస్తున్నాను. చిన్నప్పుడు మనకు ఇండియాలో వర్షం పడుతున్నప్పుడు అయితే గొడుగులు లేనప్పుడు ఇలాంటివి వేసుకొని వెళ్ళేవాళ్ళు కదా, అలాగైతే కట్ చేసి నా హెడ్కి అయితే కట్టేస్తాను. ఈరోజైతే నా వెయిట్ కూడా చెక్ చేశాను, 58.4 అయితే ఉంది. ఎస్టర్డే నైట్ అయితే మాత్రము ఉన్నట్టుండి మా అమ్మాయికి అయితే ఫీవర్ వచ్చేసిందనమాట, చలి జ్వరంలాగా వచ్చేసింది. అందుకనేసి అసలు ఏమీ తినకుండా కూడా అలాగే పడుకునేసేసాము. అందుకని ఏది కూడా క్లీన్ చేయలేదు. నీ బాగున్నాయి అనుకోండి, అప్పుడైతే మాత్రము ఏదన్నా మిగిలినటువంటి తీసైతే నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. నైట్ అయితే మాత్రము ఏం చేయాలో అర్థం కాక అలాగే అన్నీ బయటే వదిలేసేసైతే కామ్గా పడుకునేసాము. 2 డేస్ బ్యాకే కొంచెం వేడ్ అవుతుంది బాడీ అని చెప్పేసి అయితే నేను డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్ళాము. ఆ రోజైతే డాక్టర్ దగ్గరికి వెళ్ళాము అనుకోండి, వాళ్ళైతే అసలు ఏమీ చెప్పరు, నాకు అంతా బాగుంది, పెయిన్ ఎంతలో ఉంది అని వాళ్ళు 1 to 10 స్కేల్ మీద చెప్పు అంటేనేమో ఈమె 0 అని చెప్పేస్తుంది అనమాట, అసలు నాకు ఏది ఉండదు అని చెప్తుంది. ఇంట్లో నా దగ్గర ఉన్నప్పుడైతే మాత్రము నాకు అక్కడ పెయిన్ ఇక్కడ పెయిన్ అంటుంది. మనం ఆ పెయిన్ను చూసి భయపడేసి అయితే ఆమెను అయితే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాము అనుకోండి, వాళ్ళని చూడంగానే పెయిన్లు అన్నీ పోతాయి. మళ్ళీ ఇంటికి వచ్చిన సెకండ్ డేకి అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోతాయి అన్నమాట అన్నీ. మాకు ఇక్కడైతే డాక్టర్లు చాలా చెక్ చేసి కాంది అసలు మెడిసిన్ అనేది ఇవ్వరనమాట. కానీ మా అమ్మాయి అయితే రెగ్యులర్గా వెళ్ళే డాక్టర్ అనుకోండి, ఆమెకైతే ఈమె బాడీ గురించి బాగా తెలుసు. ఈమెకి అలర్జీస్ అయితే చాలా ఎక్కువగానే ఉంటాయి. అందులోనూ ఇప్పుడు ఫ్లవర్స్ అనేటివి స్టార్ట్ అవుతూ ఉంటాయి కదా, వాటిలోంచి వచ్చేటువంటి పోలన్ వల్ల అయితే ఈమెకి పోలన్ అలర్జీస్ అయితే చాలా ఎక్కువే ఉంటాయి. అందులోనూ వెదర్ కొంచెం అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది కాబట్టి దానివల్ల కూడా ఈమెకి అలర్జీస్ వస్తూ ఉంటాయి అన్నమాట. మేము అప్పటికీ అలర్జీ టాబ్లెట్ అయితే వేస్తూనే ఉంటాము. ఎప్పుడైనా నేను ఒకరోజు ఇవ్వలేదు అనుకోండి, సెకండ్ డేకి అయితే వచ్చేస్తుంది. ఎవరైనా సరే ప్రెగ్నెంట్గా ఉన్నారు అనుకోండి, వాళ్ళైతే మాత్రము ఎవ్రీడే వాకింగ్ అయితే చేయండి. మీకు వాళ్ళకైతే బయట ఉన్నటువంటి వెదర్ కూడా అలవాటు అవుతుంది పట్టులో ఉన్నప్పుడే. నేనైతే మాత్రము ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఒక్క అడుగు కూడా బయట పెట్టలేదు. దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఆమె ఊరికే బయట తిరిగితే చాలు పోలన్ అలర్జీస్ అన్నీ వచ్చేస్తున్నాయి. మా ఇంట్లో మాత్రము వీక్ డేస్లో ఎప్పుడైనా హాలిడే వస్తే చాలు రోజు దోశలే ఎందుకు తినాలి, నేను వేరే బ్రేక్ఫాస్ట్ కావాలి అని అడుగుతారు. వాళ్ళు బ్రేక్ఫాస్ట్ వేరేది అడిగినప్పుడల్లా నేను ఇంకొకటి వేరేది ఏమి వెతుకుతానంటే పొంగల్ ఒకటి మాత్రమే వెతుకుతాను. ఇది అనుకోండి ఈరోజు తినేసి ఇంకొంచెం మిగిలితే రేపటికి కూడా ఎత్తి పెట్టుకుంటారు అని చెప్పేసి అయితే నేను పొంగల్ని అయితే చేసేస్తున్నాను. ఈ పొంగల్ కోసం అయితే పప్పు బియ్యము కడిగేసి సాల్ట్ యాడ్ చేసి అయితే కుక్ చేసేసుకున్నాను. కుక్కర్లో పెట్టేసి అయితే ఒక 3 విజిల్స్ ఇచ్చేసాను. ఇప్పుడైతే దీనికి తిరగమాత కూడా వేసేస్తున్నాను. పెప్పర్ పౌడరు, జీలకర్ర వేయాలి, కొంచెం ఇంగు వేసుకోండి, కరివేపాకు, కొత్తిమీర వేసుకోండి, కొన్ని క్యాషూ నట్స్ కూడా యాడ్ చేసుకోండి. మీకు నచ్చితే గ్రీన్ చిల్లీస్, అల్లం కూడా అయితే యాడ్ చేసుకోవచ్చు. తిరగమాత వేసుకోవడం కోసం అయితే ఇక్కడ నేను ఆయిల్ వాడలేదు, ఘీ అయితే వేసుకున్నాను. తిరగమాత కూడా వేసేసి అయితే పొంగల్లో కలిపేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోండి. మా ఇంట్లో అయితే మాత్రము లూజ్గా ఉంటే తినరు, కొంచెం గట్టిగా ఉండాలి. అందుకోసం అనేసి అయితే నేను గట్టిగానే ప్రిపేర్ చేసేసాను. ఈ పొంగల్ చేస్తున్న టైంలోనే ఇంకా నాకు కొంచెం టైం ఉంది అని చెప్పేసి అయితే నేను ఈరోజు బగారా రైస్ చికెన్ కర్రీ చేద్దాము అనేసి అయితే బగారా రైస్కి అయితే అన్నీ ఫ్రై చేసుకొని పెట్టేసుకున్నాను. రైస్ అయితే కూడా ఆల్రెడీ సోక్ చేసి పెట్టేసుకున్నాను. దాన్ని కూడా అయితే దీనిలో యాడ్ చేసి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసి మిక్స్ చేసుకొని అయితే పక్కన పెట్టేసుకుంటాను. నేను తినే ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసాము అనుకోండి రైస్ అయితే కుక్ అయిపోద్ది. నేనైతే బాత్రూమ్ కూడా కడగాలి, తర్వాత అయితే షవర్ కూడా చేసి వచ్చేసాను. ఇప్పుడైతే ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పీనట్స్ అన్నమాట, ఎస్టర్డే మిగిల్చుకున్నాను కదా వాటిని అయితే తినేస్తూ ఇక్కడైతే నేను రైస్ కూడా కుక్ చేసేసుకుంటున్నాను. ఈ లోపల అయితే నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది, ఫోన్ కాల్ మాట్లాడుతూ అయితే చికెన్ కర్రీ కూడా చేసేసుకున్నాను.
ఇటు మధ్యలోనే నేను వాషింగ్లో అయితే బట్టలు కూడా వేసేస్తున్నాను అనమాట. వాటిని కూడా అయితే సెకండ్ రౌండ్ మార్చేసుకోవాలి. దాంతోపాటు వచ్చినటువంటి ఏమన్నా బట్టలు ఉంటాయి కదా, వాటిని కూడా అయితే నీట్గా మళ్ళీ చేసేసుకోవాలి. ఈ పనులన్నింటినీ అయితే ఫాస్ట్గా చేసేసుకుంటున్నాను. ఈరోజైతే మాత్రము నాకు వర్క్ చాలా ఎక్కువగానే ఉంది. 2 డేస్ నుంచి అయితే మాత్రము ఏ పని చేయాలనిపించలేదు. అందుకనేసి అయితే కామ్గా వండుకున్నామా తిన్నామా అయితే కామ్గా కూర్చుంటున్నాను. ఈరోజైతే ఇంకా పని చేసుకోవాలి తప్పదు అని చెప్పేసి అయితే పని అయితే స్టార్ట్ చేశాను. ఇంకా ఈ టవల్స్ అన్నీ కూడా అయిపోయినాయన్నమాట. వాటిని కూడా అయితే అన్నింటినీ వాషింగ్ చేశాను. కొన్ని టవల్స్ అయితేనేమో బాత్రూంలో పెట్టునే టవల్స్, కొన్ని అయితేనేమో కిచెన్లో పెట్టే టవల్స్ అనమాట. క్లీనింగ్ టవల్స్ కూడా ఎలాగో ఉన్నాయి కాబట్టి వాటిని కూడా అన్నింటినీ అయితే ఇప్పుడు వాష్ చేశాను. నీట్గా అయితే హోల్డ్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. నేను ఈ క్లీనింగ్ టవల్స్ని బాత్రూంలో ఏమన్నా పెడుతున్నాను కదా, ఆ టవల్స్కి ఏం చేస్తుందంటే నెయిల్ పాలిష్ రిమూవర్ వేసేసి ఆమె చేతులకు ఉన్నటువంటి నెయిల్ పాలిష్ని అయితే ఈ టవల్తో పెట్టి తుడిచేస్తుంది. మామూలుగా అయితే కాటన్తో తుడుస్తారు కదా, కాటన్ అయితే చాలా ఎక్కువగా యూస్ చేయాల్సి వస్తుంది అని చెప్పేసి అయితే ఆమె ఈ టవల్నే వాడేస్తుంది. అందుకని నేను వేరేటివి పెట్టినాను బాత్రూంలో అనుకోండి, మళ్ళీ వాటికి కూడా కలర్ పూసేస్తుంది. అందుకనేసి ఆమె ఏవైతే కలర్ పూసేస్తుందో ఆ టవల్స్ అన్నీ సపరేట్గా పెట్టేసి వాటినే బాత్రూంలోకి అయితే యూస్ చేస్తున్నాను. ఇల్లు మొత్తం క్లీన్ చేయాలి అంటే ఫస్ట్ నేను అప్ స్టేజ్ నుంచే క్లీన్ చేసుకుంటూ వస్తాను అనమాట. పైన అంతా క్లీన్ చేసేటప్పుడు అయితే కొంచెం కింద కూడా డస్ట్ పడుతుంది అని చెప్పి ఫస్ట్ అయితే పైనే స్టార్ట్ చేస్తాను. మా అమ్మాయిని అడిగాను అనమాట, నాకు కొంచెం వీడియో తీస్తావా అని అడిగితే కొంచెం సేపు అయితే వీడియో తీసింది. నేనైతే ఈరోజు ట్రైపాడ్ తెచ్చుకోవడం మర్చిపోయాను, అందుకనేసి అయితే ఆమెను అడిగాను వీడియో తీయమని. కొంచెం సేపు అయితే వీడియో తీసేసింది. డైనింగ్ టేబుల్ మీద అయితే మాత్రము ఇందాకనే అన్ని నీట్గా సర్దేశాము, ఎందుకంటే ఇంకా మాకు రేపటి నుంచి ట్యూషన్కి పోయే పని కూడా లేదు, ఇంకా హోంవర్క్ కూడా చేసే పని లేదనమాట. ఎలాగో హాలిడేస్ వచ్చేస్తున్నాయి కాబట్టి మాకైతే ఇంకా ఫుల్ రెస్ట్లోనే ఉంటాం మేము. నేనైతే క్లీనింగ్ స్టార్ట్ చేయకముందే ఫుడ్ తినేస్తావా అని అడిగాను, నేను తిన్ను అని చెప్పింది. నేను కొంచెం క్లీనింగ్ స్టార్ట్ చేసుకున్న వెంటనే నాకైతే ఇప్పుడు ఆకలేస్తుంది, ఫుడ్ అయితే పెట్టు అని చెప్పింది. సరే అని చెప్పేసి అయితే నేను ఇప్పుడు వచ్చి అన్నిటినీ అయితే నీట్గా సర్దేసి ఆమెకైతే పెట్టేస్తున్నాను. ఈరోజైతే చికెన్ కర్రీ చేశాను, బగారా రైస్ చేస్తున్నాను కాబట్టి వీటిని ఫస్ట్ అయితే సర్వింగ్ బౌల్లో తీసేసి అయితే పెట్టేస్తున్నాను. దాని తర్వాతనే ఆమెకైతే కూడా ఫుడ్ పెట్టేసి నేను కూడా తినేసి తర్వాత మిగతా వర్క్ అయితే ఫినిష్ చేసుకుందాము అని చెప్పేసి అయితే కిందకు వచ్చేసాము. ఇప్పుడైతే బగారా రైస్ కూడా చాలా బాగా కుక్ అయిపోయింది చూడండి. నేను ఫస్ట్ వాటర్ కూడా అన్నీ సోక్ చేసి పెట్టేసుకున్నాను కాబట్టి స్టవ్ ఆన్ చేస్తే ఆటోమేటిక్గా కుక్ అయిపోతూ ఉంటుంది. నాకేమో ఈరోజు చికెన్ తినాలి అనిపించడం లేదు. ఎస్టర్డే మిగిలినటువంటి వైట్ రైస్ అయితే చాలా ఎక్కువగానే ఉంది, దాంతో ఏదన్నా చేసుకుందాము అనుకుంటున్నాను. నాకు ఏదన్నా చేయాలి అని గుర్తొచ్చినప్పుడల్లా నాకు గుర్తొచ్చేదల్లా ఒకే రైస్, అదేంటంటే క్యాబేజ్ రైస్. అదైతే చాలా ఫాస్ట్గా అయిపోతుంది, ఫైబర్ క్వాంటిటీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసి అయితే నేను క్యాబేజ్ రైస్ చేసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడతాను. ఫస్ట్ అయితే అంక ప్లేట్లో పెట్టేసి అయితే ఇచ్చేస్తున్నాను. తర్వాత నా కోసం కూడా అయితే క్యాబేజ్ రైస్ కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇదైతేనేమో మార్నింగ్ తిరగా మిగిలినటువంటి పొంగల్ అయితే అలాగే ఉంది, దాన్ని అయితే తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఈ క్యాబేజ్ రైస్లో అయితేనేమో ఈరోజు ఆనియన్స్ అలాంటివి అయితే ఏమీ ఎక్కువగా యాడ్ చేయలేదు, కొన్ని నట్స్ కూడా అయితే ఏమీ యాడ్ చేసుకోలేదు. ఎలాగో ఫ్రై చేసినటువంటి పీనట్స్ ఉన్నాయి, క్యాషి నట్స్ కూడా ఉన్నాయి అని చెప్పేసి వీటినైతే ఫస్ట్ సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకున్నాను. దానిపైన అయితే కొన్ని పీనట్స్ యాడ్ చేసుకుంటున్నాను, తర్వాత అయితే కొన్ని క్యాషి నట్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. వీటన్నిటినీ యాడ్ చేసుకొని అయితే నీట్గా తినేసాను. తిన్న తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే మాత్రము కడగాల్సినటువంటి గిన్నెలు అయితే కావాల్సిన ఉన్నాయి. వీటితో పాటు సెకండ్ రౌండ్ వాషింగ్ నుంచి అయితే కూడా వచ్చేసింది, వాటిని కూడా అయితే మళ్ళీ చేసుకున్నాను. ఇప్పుడైతే వీటన్నిటినీ కూడా అయితే నీట్గా కడిగేసుకోవాలి. వీటన్నిటినీ అయితే నీట్గా కడిగేశాను. సింక్ కూడా అయితే నీట్గా తుడిచేసి తర్వాత అయితే పక్కన కూడా అంతా వాటర్ పడి ఉంటుంది కదా, కౌంటర్ టాప్ మీద అంతా కూడా అయితే నీట్గా తుడిచేసుకుంటున్నాను. నిన్న కడగాల్సినటువంటి లంచ్ బాక్స్లు అయితే ఈరోజు కడిగాను, అవి ఆరడానికి అయితే ఇంకొక హాఫ్ డే అన్నా పడుతుంది. దాని తర్వాతనే వాటిని నీట్గా సర్దేయాలి, అందుకని కౌంటర్ టాప్ మీదే పెట్టేసి అయితే ఎండబెట్టేస్తున్నాను అనమాట. ఒక 3 డేస్ ఇంకా లంచ్ బాక్స్ పనే ఉండదు. ఇవి కొంచెం ఆరాయి అంటే చాలు, తీసేసి అయితే వీటిని సర్దేస్తాను, ఇంకా పని అయిపోతుంది. ఇంకా అటు సైడ్ క్లీన్ చేశాను కదా కౌంటర్ టాప్, ఇటు సైడ్ కూడా క్లీన్ చేసేస్తే ఒక పని అవుతుంది అని చెప్పి అయితే సెకండ్ సైడ్ కూడా అయితే నీట్గా క్లీన్ చేసేస్తున్నాను. ఇప్పటికైతే మాత్రము టైము చాలా ఎక్కువగానే అయిపోయింది. ఆ వెనక వింట్లో అయితే మాత్రము వాళ్ళు ప్యాటియోలో ఒక టీవీ పెట్టుకొని ఉంటారు. నేను గిన్నెలు కడుగుతున్నంతసేపు అయితే మాత్రము వాళ్ళ టీవీ సాయి చూసుకుంటూ అయితే నేను గిన్నెలు అయితే కడిగేసుకుంటాను. నాకు మాటలు వినిపించకపోయినా ఏదో బొమ్మలు కనిపిస్తున్నాయిలే అని చెప్పేసి అయితే చూసుకుంటూ ఉంటాను. ఇప్పుడైతే చూడండి టైం కూడా 1:00 అయిపోయింది. 3rd రౌండ్ అయితే మాత్రము వాషింగ్ మిషన్లో తిరుగుతూ ఉంది. ఈరోజు నేను బ్లాంకెట్ ఉంటుంది కదా, దాన్ని కూడా అయితే వాషింగ్ మిషన్లో వేసేస్తున్నాను. ఈ బ్లాంకెట్ ఏమవుతుందంటే వాషింగ్ చేయడం కొంచెం ఈజీగానే అయిపోతుంది, కానీ డ్రై అవ్వడానికైతే మాత్రము చాలా ఎక్కువసేపు తీసుకుంటుంది. అందులోనే ఇది చాలా పెద్ద బ్లాంకెట్ కాబట్టి మనం మధ్య మధ్యలో ఒకసారి అయితే వచ్చి నీట్గా ఓపెన్ చేసి మళ్ళీ అయితే ఇంకోసారి వేస్తూ ఉండాలి.
ఇలా ఒక 3-4 times లోపల వేస్తే కానీ అదైతే నీట్గా డ్రై అవ్వదు. మన ఇండియాలో అనుకోండి మనకు వాషింగ్ మిషన్ ఉతికినా మనం వెళ్ళి తీసుకెళ్ళి ఎండలో వేసేస్తాం కాబట్టి చాలా ఫాస్ట్గా ఆరిపోతాయి. ఇక్కడైతే మాత్రము అలాంటిది ఏదీ ఉండదు. నేను వేరే వాళ్ళ ఇంట్లో చూసాను అనమాట. ఇండియా నుంచి పేరెంట్స్ వచ్చారు అనుకోండి వాళ్ళ బట్టలు అయితే వాళ్ళు డ్రైయర్లో వేయరు, అవి షింక్ అయిపోతాయి అని చెప్పేసి బయటైతే మాత్రము ఒక దారంలాగా కట్టేసి అయితే దాని మీద డ్రై చేసుకుంటూ ఉన్నారు. నేను కూడా అలాగ వేసుకుంటాను అని చెప్తే మాత్రం మా ఇంట్లో అసలు ఊరుకోరనమాట. వాషింగ్ చేయడం అయిపోయిన వెంటనే నేనైతే మాత్రం ఈ డోర్ని నీట్గా వైప్ చేసేస్తాను. దాని మీద ఉన్నటువంటి వెట్ అంతా పోయేంత వరకు వైప్ చేసేస్తాను. నేను ఇందాకే వైప్ చేసాను, వీడియో ఆన్ చేసినాను అని చెప్పేసి అయితే వైప్ చేశాను, కానీ అయితే ఆన్ చేయలేదు. మళ్ళీ మీకు చూపివ్వాలి అని చెప్పేసి అయితే ఆన్ చేస్తున్నాను అనమాట. మీరు ఎప్పుడైనా సరే వెట్ ఉన్నప్పుడు ఇలా క్లాత్తో కనుక నీట్గా తుడిచేసి బాగా ఆరపెట్టేస్తే మాత్రము లోపలంతా నల్లగా అవ్వదు. లేకపోతే ఆ బ్లూ కలర్లో మీకు వాషర్ లాగా కనిపిస్తుంది కదా, దాని లోపల అయితే ఒక లైన్ లాగా ఉంటుంది, దానిలో అయితే మొత్తం నల్లగా అయిపోయి ఉంటుంది. నేను ఇప్పుడు తుడిచినటువంటి క్లాత్ అయితే వాషింగ్ మిషన్లో వేసేసాను. నెక్స్ట్ ఏ రౌండ్ అయితే వేస్తారో వాటితో పాటు ఆ క్లాత్ కూడా అయితే వాష్ అయ్యి బయట వచ్చేస్తుంది. ఇప్పుడైతే చూడండి టైము 1:00 దాకా అయిపోయింది కాబట్టి రెయిన్ అయితే మాత్రం పడుతూ ఉంది. ఈ వీడియోనైతే నేను ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. ఆఫ్టర్నూన్ చేసినటువంటి వర్క్ అయితే నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్.